అఖండ చిత్రం ఇంత ఘన విజయం వెనుక కారణం ఏంటి అసలు? అంటే ఈ కరోనా వల్ల సినిమా వచ్చింది కాబట్టి మంచి హిట్ అయింది, సినిమా చాలా బాగుంది, దీనికి తీసేందుకు ఎవరు లేదు. అన్ని సినిమాలు వెళ్ళిపోతుంటే వస్తుంటే పోతుంటాయి. బాలకృష్ణ అభిమానం దేవుడు లాంటి వాడు. బాలకృష్ణ మనం ఏం చేస్తాం, అభిమానమే అభిమానమే, మంచి వ్యక్తిగత మంచి అవసరం లే, భలే బలైనే మనం ఏం చేస్తాం చెప్పు. ఇంకొకటి, బాలకృష్ణ కెరియర్లోనే 100 కోట్ల బడ్జెట్ కొట్టగలడు అనేది ఏమో పాజిటివ్ నెగిటివ్ కామెంట్ చేస్తుంటారు కొంతమంది అభిమానులు. అసలు బాలయ్య కెరియర్లోనే 100 కోట్లు రావడం అంటే అది అసలు బాలయ్యకి అంత స్టామినా ఉందా అని అనుకుని కొంతమంది అంటుంటుంటారు. ఈ అఖండ విజయం వెనుక అంత బ్లాక్ బాస్టర్ ఇట్టుకుంటే 100 కోట్లు రాబట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? అపోజిషన్ పార్టీ అపోజిషన్ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? బాలయ్య స్టామిన్ ఏంటని అఖండ ఘన విజయం సాధించింది. నెక్స్ట్ సినిమా 300 కోట్లు దాటిపోతుంది, అవసరం లేదు. బాలకృష్ణ బాలకృష్ణనే అవధ వ్యక్తిగత మనం అనగదు. మన సినిమా టికెట్ చూస్తాం, మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం. అభిమానం అభిమానమే, మళ్ళీ 300 కోట్లు దాటి పోతారు. బాలకృష్ణ నిన్ను ఎవరు మిగిలరు, అంతా బాలయ్యనే, అంత తప్ప ఏ కాదు కూడా. దేవుడు సావానం బాలయ్యూ పానం పోసిన బాలయ్యాబు లేకుంటే అక్కడ లేకుంటే సినిమా ఫిల్లు లేదు. బాలయ్య బాలయ్యనే, దేవుడు సావానం బాలయ్య. ఇప్పుడు 300 కోట్లు కాదు, 400 కోట్లతో బాలయ్య చేస్తాడు. 60 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు సినిమా చూసిస్తాడు. అవసరం లే, వ్యక్తిగతంగా చాలా మంచి మంచి, ఏ హీరో తట్టుకోడు, ఏది కాదు, బాలయ్య బాలయ్యనే. ఇంకొకటి నెగిటివ్, బాలకృష్ణ అభిమానులను కొడతాడు అని అనుకుంటున్నారు, దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటి వాళ్ళకి మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. అన్సార్టబుల్ అనే బాలయ్య బాబు ఒక షో చేసినాడు, ఆ షోలో చూసిన నటసింహ విశ్వరూపం అలాంటి చెప్పే వాళ్ళకల్లా చెంపుదెబ్బ అంటే మా షోనే చెప్తుంది. ఆ ఒక్క షో చాలు, అందుకని చెప్తాడు బాలయ్య బాబు, మేము గెలుకు కొట్టే రకం కాదు, గెలుక్కొని కొట్టే రకం. జై బాలయ్య, మేము గెలుక్కొని కొట్టే రకం కాదు, జై బాలయ్య. ఇంకొకటి జై బాలయ్య, దాదాపుగా పాన్ ఇండియా సినిమాలో కూడా బాలయ్య దెబ్బ అంటే గడగడలాడింది కదా, దీని గురించి ఏమనుకుంటున్నారు అసలు? ఒక ఎగ్జాంపుల్, పాన్ ఇండియా కాదు, ఓవరాల్ ఇండియా కాదు, ఒకటి సెంటర్ అయినా స్టేట్ అయినా సెంటర్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా బాలకృష్ణ దిగినంత వరకే. వన్స్ బాలకృష్ణ దిగడాలంటే అవతల ఎవరు ఉండరు, ఇంకా ఓన్లీ బాలయ్యనే. ఇప్పుడు మా ఫ్యాన్స్ ఉన్నాము, కలెక్షన్ అయితే చేయడు బాలకృష్ణ, బాక్స్ ఆఫీస్ బోనాంజా అంతే, ఎవరు తిరుగులేదు బాలకృష్ణకి. జై బాలయ్య, మన ఫ్యాన్స్ ఉన్నాము, మంచి మంద అవుతున్నాం, పోతున్నాం, ఎక్కువ మాడతాము. బాలయ్య బాలయ్యనే, అవసరం లే, మంద ఆగొచ్చు, మా అభిమంతులు ఇమ్మే పడతాం, కొట్టవా, కొట్ట కొడతావు కదా, ప్రేమంతానికి పోతాం, అది ప్రేమ అంతేగాని కొట్టడం మాత్రాన మనం విరోధం మనకెందుకు? బాలయ్య బాలయ్యనే, మందు తాగుతాం, పోతుంటాం, మందాగని మానవుడా, అంత తాగుతాం వస్తాం ఇక్కడికి. తర్వాత దేవుడే కొట్టుతాం, తాపోతామనా, కొట్టని తప్పేమో, దేవుడే బాలయ్య బాబు, దేవుడే మాకు సంబంధం లే, నెక్స్ట్ దేవుడే. కర్నూలు జిల్లాకు దేవుడు వస్తున్నారు, దేవుడి కోసం వెయిటింగ్ చేస్తున్నాం, పొద్దున నుంచి అన్నం తినుకునే వెయిటింగ్ చేస్తున్నాం. మంచి పోతే మాట ఎత్తుకతే మేము మాట్లాడడం, మంచి పోతే మాట్లాడం, దేవుడు దేవుడే. ఎంతో మందిని క్యాన్సర్ అనే మహమ్మారి బారి నుండి ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికి ఆపరేషన్లు చేపించి క్యాన్సర్ నుండి ఎంతోమంది పేద కళాకారులను కానీ క్యాన్సర్ బాధితుల్ని కానీ ఎంతోమందికి ఆపరేషన్లు చేపించిన బాలయ్య నిజమైన దేవుడు. ఇండస్ట్రీలో ఏ హీరో కానీ డబ్బులు తీసుకుంటున్నారో వెళ్ళిపోతున్నారు. ఈరోజు పేద ప్రజల కోసం, పేద కళాకారుల కోసము, క్యాన్సర్ బాధితుల కోసము ఈరోజు కష్టపడుతున్న వ్యక్తి అంటే బాలయ్య బాబే. దానికి మించి వేరేది లేదు సార్. ఒక దేవుణ్ణి మనం ఏం చూస్తామో, ఆరోగ్యం, మనకు కావాల్సింది భోజనం, 3 పూట్ల భోజనము, ఆరోగ్యం. ఈరోజు ఒక హాస్పిటల్ని రన్ చేసుకుంటూ ఎంతోమంది పిల్లల క్యాన్సర్ ఇచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు అనాథలు అవుతారు కదా, వాళ్ళ కోసం కష్టపడినే ఆ హాస్పిటల్ రన్ చేసుకుంటూ ఎంతోమందికి ఆపరేషన్లు చేసిన వ్యక్తి ఒక బాలయ్య బాబే, వేరే వాళ్ళు లేరు. అంతకు మించిన దేవుడు వేరే వాళ్ళు లేరు, ఆయనే దేవుడు. ఎందుకంటే 10 మంది ప్రాణాలు కాపాడినా అంటే ఆయన దేవుడు. దేవుని కోసం మంచి కోసం వచ్చినాం, మంచి కోసం రావు, దేవుని కోసం వచ్చినాం, మంచి కోసం వచ్చినాం.